రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రజలందరూ సహకరించాలని, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణ పరిసరాలు లాక్డౌన్ కారణంగా ఎవరికి వారు నిత్యావసర సరుకులు కొనుక్కొని ఎవరి ఇళ్లలో వారు ఉండాలని, కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించి వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కోరారు. అలానే కూరగాయలు ఇవన్నీ తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన టైంలో మళ్ళీ లాక్డౌన్ ఉంటుంది. కనుక మీరందరూ అంటే ప్రజలుగా మీరు ప్రభుత్వానికి అధికారులకి ఎంత బాధ్యత ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ్యత ప్రజలుగా మనకుంటుంది. కనుక మీరందరూ సహకరిస్తేనే ఈ రోజున ఈ కరోనా వైరస్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. దయచేసి మీరందరూ సహకరించండి. ఇప్పటి వరకు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో చూసినా దేశవ్యాప్తంగా చాలా కేసెస్ పెరగడం, అలానే మరణాల రేటు కూడా పెరుగుతుంది. దయచేసి అందరూ ధైర్యంగా ఉండండి, అధైర్యపడద్దు. ఫస్ట్ ధైర్యంగా ఉండండి, ఎవరికైనా పాజిటివ్ వచ్చినా కూడా ధైర్యంగా ఉండి వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటూ, ముఖ్యంగా ఎవరికి అందుబాటులో ఉండకుండా ఐసోలేషన్లో ఉండడం అనేది హోమ్ క్వారంటైన్లో కానివ్వండి, లేదా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన క్వారంటైన్లో కానీ ఉంటే మంచిది. మీరందరూ కూడా ముందు పాజిటివ్ అంటే టెస్టులు చేయించుకున్నప్పుడు పాజిటివ్ అని అనిపిస్తే వెంటనే మీరు ఎక్కడో దాక్కుండమో లేదా ఎక్కడికో పారిపోవడమో కాకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరి ప్రభుత్వానికి అధికారులకు సహకరించండి. ఈ రోజున మన కొవ్వూరు నియోజకవర్గంలో మరి కేసెస్ పెరగకుండా ఉండడానికి మీరందరూ సహకరించాలని, అలానే ఇప్పుడు ఈ లాక్డౌన్ పెట్టడం వల్ల ఈ కేసులు తగ్గాలన్న ఉద్దేశంతోనే కానీ ప్రజలను ఇబ్బంది పెట్టాలని కాదు, దయచేసి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను.